రాష్ట్రాల నుంచి ఆ మందు కోసం ఈ యొక్క కృష్ణపట్నం రావడం జరుగుతూ ఉంది. కొంతమంది స్వార్థపరులు కేవలం మందును మాత్రమే చంపేయాలి, మందు రాకూడదు, కరోనాని చంపుదామనేటటువంటి కనీస ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఆయన్ని పూర్తిగా నిర్బంధించి ఆయన మందుని పంపిణీ చేయకుండా ఆపేయడం ఇది చాలా దారుణం. ఇది రాష్ట్రానికే కాదు దేశానికే పూర్తి అనిష్టం. ఇది మంచి చేసేటటువంటి వారిని ప్రోత్సహించాలి, తప్పకుండా ప్రోత్సహించాలి. అలా ఆయన నిస్వార్థంగా చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. దానికి మనందరం కూడా మద్దతు పలకాలి, ఆయనకి సహకారాన్ని అందించాలి. వచ్చేటటువంటి యొక్క కరోనా సంబంధమైన వ్యాధి బారిన పడినటువంటి వారు, వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వారికి మందులు ఇవ్వడానికి మనమక్కడ ఒక వాలంటీర్లా సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మొత్తం దాన్ని నాశనం చేయడానికి కాదు. ఈ రోజున అదే జరిగింది. మొత్తం అంతా కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి ఇది రాష్ట్రానికే అవమానంగా చేసేసారు కావాలని. దీని వెనక ఎవరున్నా సరే, వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, తప్పకుండా భగవంతుడు వారందరినీ కూడా శిక్షిస్తాడు. ఎందుకంటే ఎంతో మంది అభాగ్యులున్నారు. ఈ రోజున అనేక బాధలు పడుతూ ఉన్నారు. ఏదైనా ఉపశమనం దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఉపశమనాన్ని అందించేటటువంటి ఆయుర్వేదాన్ని, ఆ ఉపశమనాన్ని అందించేటటువంటి ఆ యొక్క ఆయుర్వేద మూలికలను ముందుగా తయారు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆనందయ్య గారిని పూర్తిగా పక్కకు నెట్టేయడం, అతను వైద్యం చేయకుండా ఆపేయడం ఇది అమానుషం, పూర్తిగా దారిద్ర్యం కూడా. నేను ఒకటే కోరుకుంటున్నా అందరినీ కూడా, తప్పకుండా ఆయుర్వేదానికి మద్దతు ప్రకటించండి. ఆ ఆనందయ్య గారిని నిర్బంధించడం పక్కన పెట్టి తీసుకొచ్చి కనీసం ఎంతో మందికి ఆయన మందివ్వడానికి మీరు కూడా మీ కామెంట్ రూపంలో రాయండి. అందరికీ ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సు లభించాలని కోరుకుంటూ కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు.